తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 12 నుండి 16 వరకు జరిగే మహాసంప్రోక్షణకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆదివారం నుంచి గురువారం వరకు పూర్తి స్థాయిలో శ్రీవారికి ఆర్జిత సేవలు, విఐపీ బ్రేక్ దర్శనాలు, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం, టోకెన్లు, టికెట్లు జారీని నిలిపివేసింది. అలాగే వృత్తులు, దివ్యాంగులు, చంటి బిడ్డలతో పాటు తల్లిదండ్రుల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. పరిమిత సంఖ్యలో రోజుకొకసారి సర్వదర్శనానికి వైకుంఠం 2లోకి అనుమతించి అనంతరం క్యూ లైన్లను మూసివేయనుంది. దివ్య దర్శనం, సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల విక్రయాన్ని గురువారం అర్ధరాత్రి నుండి పూర్తి స్థాయిలో టీటీడీ నిలిపివేసింది. ఈ మేరకు యాత్రికుల అవగాహన కోసం కాలినడకన మార్గాలలో బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. తిరిగి ఈ నెల 16న అర్ధరాత్రి నుండి టీటీడీ టోకెన్లు జారీని పునరుద్ధరించనుంది. ఇదే అంశంకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తులసి ప్రసాద్ రెడ్డి అందిస్తారు. తులసి ప్రసాద్ రెడ్డి, గుడ్ మార్నింగ్ చెప్పండి. ఏంటి మహాసంప్రోక్షణ పై దీని మీద అప్డేట్ చెప్పండి. లక్ష్మి, శ్రీవారి ఆలయంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహణకు ఇప్పటికే ఆ టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బాలాలయ మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రేపే అంకురార్పణ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే మహాసంప్రోక్షణ సమయంలో వైకుంఠనాథులైన శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు మొదలుకొని ఏకాంత సేవ వరకు అన్ని అగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. అయితే అంకురార్పణలో భాగంగా ముందుగా శనివారం అంటే రేపు ఉత్రికుల నియామకం తర్వాత శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంటుంది. అయితే 28కి కుండలాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ తర్వాత రుచికి శ్రీవారి ఆలయంలో అర్చకులు ఆవు పాలు నెయ్యి పంచకం పేడ పెరుగుతో పంచగమ్య ఆధారాలను చేసి పంచ ప్రాణాలను స్వీకరిస్తారు. అయితే సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం కూడా రేపు జరగనుంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి అంకురార్పణతో పూర్తిగా అంటే మహాసంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పాలి. అంటే ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో మహాసంప్రోక్షణ కార్యక్రమం 5 రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఇప్పటికే చాలా వరకు కూడా ప్రకటించింది. అయితే మహాసంప్రోక్షణ సందర్భంగా అనేక వివాదాస్పదాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. అంటే పూర్తిగా భక్తులు ఆపేయాలని కూడా ఆ టీటీడీ యొక్క ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో దాన్ని అది వివాదాస్పదంతో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని కూడా తిరిగి మళ్ళా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సర్వదర్శనం టోకన్లు అదేవిధంగా కాలినడకలు వచ్చే భక్తులకు అన్ని కూడా టోకన్లు కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. అంటే ఆ భక్తుల్ని అంటే పరిమిత సంఖ్యలో అనుమతించిన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి కూడా ఈ సర్వదర్శనం టోకన్లు ఆపేయడం జరిగింది. అయితే భక్తులు పూర్తిగా 5 రోజుల పాటు అంటే 10 రోజుకు 18,000 నుంచి 30,000 మంది భక్తులు మాత్రమే దర్శన భాగ్యం కల్పించే విధంగా మహాసంతోష సందర్భంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 5 రోజుల్లో మొత్తం కలిపి 194,000 మంది భక్తులు మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందని కూడా టీటీడీ ప్రకటించడం జరిగింది. దీనికి తగిన విధంగా 12వ తేదీ ఉదయం నుంచి యాగశాలలో ఏర్పాటు చేసిన 28 కుండలాలు శుద్ధి చేసి పుణ్యకార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈ కార్యక్రమాలంతా జరుగుతున్న నేపథ్యంలో భక్తులంతా కూడా పరిమిత సంఖ్యలో రావాలి. అసలు ఈ సందర్భంగా అనేక ఇబ్బందులు చోటు చేసుకుంటాయంటే భక్తులు ఎక్కువగా వచ్చినా గదులు కేటాయించడం కానీ అంటే రూములు వచ్చిన భక్తులకు రూములు కేటాయించడం, ఎక్కువ రోజులు అక్కడే ఉంటే గదులు కేటాయించడం కష్టతరం అవుతుంది, అక్కడ వసతి కల్పించడం కష్టతరం అవుతుంది, అదేవిధంగా దర్శన భాగ్యం కష్టతరం అవుతుంది అనే నేపథ్యంలోనే గతంలో పూర్తి స్థాయిలో భక్తులు అనుమతించము అని కూడా చెప్పడం జరిగింది. అయితే వివాదం అవుతున్న నేపథ్యంలో 18,000 నుంచి 30,000 మంది భక్తులను అనుమతిస్తామని కూడా టీటీడీ ప్రకటించింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని భక్తులు స్వామివారి దర్శనం కోసం రావాలని కూడా ఇప్పటికే టీటీడీ ప్రకటన చేయడం జరిగింది లక్ష్మి. అయితే తులసి ప్రసాద్ రెడ్డి, మరి నేపథ్యంలో అసలు దీని మీద భక్తులు ఏమంటున్నారు? అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాసంప్రోక్షణ కార్యక్రమం ఇది యథావిధిగా ఇదే విధంగా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే మహాసంప్రోక్షణ సందర్భంగా గతంలో కూడా దాదాపు 30,000 మంది భక్తులను అనుమతించిన దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడు మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించినా 30,000 మంది భక్తుల వరకు అనుమతించిన దాఖలాలు నేపథ్యంలో అదేవిధంగా ఆగమ శాస్త్ర పండితులు అదేవిధంగా హిందూ ధార్మిక క్షేత్రాలన్నీ కూడా విజ్ఞప్తి చేయడం అదే వివాదాస్పదం అవడంతో దానికి పూర్తిగా కూడా అంటే 18,000 నుంచి 30,000 మంది భక్తులు అంటే సౌకర్యానికి అనుగుణంగా అంటే స్వామివారి సేవలకు అంటే మహాసంతోషంకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే
ఉండే సమయాల్లో మాత్రమే ఆ ఖాళీ సమయాల్లో మాత్రమే భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తాం. 18 నుంచి 30 వేల మంది మాత్రమే అనుమతిస్తాం అని టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో భక్తులంతా కూడా ఇంకా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమము అది సోమవారి కార్యక్రమం కావడంతో భక్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేయడం హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఎటువంటి అంటే ఇబ్బందులు లేకుండా టీటీడీ సౌకర్యాలు కల్పించాలని కూడా భక్తులు కూడా అయితే చెప్పడం జరిగింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తులసి ప్రసాద్ రెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.